ప్రభుత్వ ఆసుపత్రిలో వసతుల కల్పనకు ప్రాముఖ్యత ప్రదానమని హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ, కో చైర్మన్ మరియు స్థానిక శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా స్థానిక మెడికల్ కళాశాల కౌన్సిలింగ్ హాల్లో మరణించిన ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు 2 నిమిషాలు మౌనం పాటించి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్మన్, కో చైర్మన్ కమిటీ అనుమతితో ప్రధాన అవసరాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రులకు అవసరమైన వైద్య వసతులు, బిల్డింగ్ నిర్మాణాలు, ఆరోగ్యశ్రీ నిధులు వంటి వాటిని చర్చించి అవసరాలకు అనుమతి తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కు నిరంతర నీటి సరఫరా కోసం ప్రతిపాదన పెట్టాలని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనరాదని, ఇప్పటికే మీ వద్ద 150కు పైగా ఉన్నాయని, మరో 1500 జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రుయాలో ఆరోగ్యశ్రీ ఎన్రోల్ లో సరిగా లేదని, అలసత్వం ఉందని, 100% ఎన్రోల్ ఆగస్టు 1 నుండి జరగాలని, అప్పుడే మనకు ఫండ్స్ వస్తాయని సూచించారు. మెటర్నిటీకి సంబంధించి క్యాంటీన్ ఏర్పాటుకు టెండర్లు పిలవాలని అన్నారు. పేషెంట్ అటెండర్లకు స్నానపు గదులు, టాయిలెట్లు ఏర్పాటుకు టీటీడీకి, నగరపాలక సంస్థకు లేఖ ద్వారా తెలిపి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రుయాలో ఉన్న ప్రతి వైద్య పరికరాలు ఉపయోగపడేలా చూడాలని అన్నారు. మెటర్నిటీలో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు కావాలని సూచించారు. కన్స్ట్రక్షన్ కనేసి ఎవరికి ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సో ఫర్ దట్ ఫస్ట్ రేట్